हाय फ्रेंड्स, ईरोज मैं टॉपिक वच्चेसी प्रॉब्लम्स ऑन लाप्लास ट्रांसफॉर्मेशन। इंतमुंदुकु वीडियो लो नेनु प्रूफ्स अने चेसी इच्चानु, फोर प्रॉपर्टीज की प्रूफ्स इच्चानु, दानि मीद चिन्न चिन्न प्रॉब्लम्स 2-3 एक्सप्लेन चेसानु। इप्पुडु आ प्रॉपर्टीज यूज चेस्तू प्रॉब्लम एला सॉल्व चेयालो चेप्तानु। फर्स्ट क्वेश्चन, लाप्लास ट्रांसफॉर्म ऑफ कॉस हेड स्क्वेयर 2t अनि वस्ते मनकि ఈ ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ ట్రాన్స్ఫామ్ ఫైన్ చేయడానికి కాస్ హెడ్ స్క్వేర్ 2t ఈజ్ ఈక్వల్స్ టు, అంటే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫామ్ ఆఫ్ కాస్ హెడ్ స్క్వేర్ 2tకి లేదు, ఓన్లీ కాస్ హెచ్ 2t ఇట్లాంటి ఫామ్కి మాత్రమే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్ ఫార్ములా ఉంది। స్క్వేర్ టర్మ్స్కి క్యూబ్ టర్మ్స్కి మనకి లేవు లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్, కాబట్టి మనం దాన్ని ఫస్ట్ స్క్వేర్ నుంచి నార్మల్గా సింప్లిఫై చేయాలి। అంటే ఫస్ట్ కాస్ హెచ్ స్క్వేర్ 2tకి ఫార్ములా ఏముంది మనకి, 1 + cosh 2t/2। ఇప్పుడు ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హెచ్ స్క్వేర్ 2t ఈజ్ ఈక్వల్స్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 + cosh 2t/2। ఇప్పుడు ప్లస్ ఉంది, దీన్ని సింప్లిఫై చేద్దాం, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/2 ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హెచ్ 2t/2। ఇప్పుడు ఎప్పుడైనా ఇంతకుముందుకే చెప్పాను నేను ఆల్రెడీ ఫస్ట్ ప్రాపర్టీలో లీనియారిటీ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీలో ఏంటి, కాన్స్టెంట్స్ ఉన్నాయి ముందుకు వచ్చేస్తాయి లాప్లాస్కి ముందు। ఇప్పుడు 1/2 అనేది కాన్స్టెంట్ కదా, 1/2 ముందుకు వచ్చేస్తుంది, లాప్లాస్ ఆఫ్ ఏముంటుంది 1 ప్లస్, ఇందులో 1/2 కాన్స్టెంట్ వస్తుంది బయటికి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హెచ్ 2t, 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందుకు వచ్చేసింది। నెక్స్ట్ ఇప్పుడు 1/2 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1కి మనకి వాల్యూ ఏంటి, 1/s ప్లస్ 1/2 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 2h2tకి ఫార్ములా ఏంటి, s/s² ప్లస్ మైనస్ a² కదా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హెచ్ ఏటీకి ఫార్ములా ఇది s/s² మైనస్ a² ఇక్కడ ఏ టర్మ్ ఏముంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2² ఏంటి 4, కాబట్టి s/s² మైనస్ 4 వచ్చింది। నెక్స్ట్ 1/2s ప్లస్ s/2 మైనస్ 4 ఇది ఇంకా మనం ఇంకా సింప్లిఫై చేయాలన్నా చేసుకోవచ్చు, ఇక్కడితోని కూడా ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది। నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇంతకుముందుకు స్క్వేర్ చూసినాం, ఇప్పుడు క్యూబ్ అనుకోండి, సైన్ హెచ్ క్యూబ్ టూ టీకి మనకి సైన్ హెచ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు e^θ - e^-θ/2। నేను ఇంతకుముందుకే చెప్పాను స్క్వేర్కి క్యూబ్కి మనకి ఎలాంటి సొల్యూషన్స్ ఉండవు కాబట్టి, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయలేము కాబట్టి దాన్ని సింప్లిఫై చేయాలి। కాబట్టి ఫస్ట్ సైన్ హెచ్ టీటాకి ఫార్ములా చూద్దాం, e^θ - e^-θ/2 ఇది ఉంది, ఒకవేళ సైన్ టీటా క్యూబ్ అంటే సైన్ హెచ్ క్యూబ్ టీటా అయితే e^θ - e^θ/2³ అవుతుంది, సేమ్ అదే। ఇప్పుడు e^θ ఈ ఫార్ములా a - b² ఫార్ములా రాయాలి, a³ అంటే e^3³ 3θ మైనస్ e^-3θ మైనస్ 3 e^θ అంటే మనకి ఫార్ములా ఏంటి, ఇక్కడ a³ - b³ - 3ab a + b ఇది ఫార్ములా ఉందిగా, ఈ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేద్దాం, అంటే e^θ - e^-3θ - b అంటే మనకు ఇది కదా కాబట్టి e^θ - 3e^θ - e^θ - e^θ + e^θ/8 ఎందుకు 8 వచ్చింది, 2³ ఏంటి 8 కాబట్టి 8 వచ్చింది। ఇప్పుడు సేమ్ ఇదే దీన్నే ఇక్కడ అప్లై చేద్దాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సైన్ హెచ్ క్యూబ్ 2θ, ఇక్కడ మనకి ఏముంది ఓన్లీ టీటా, ఇక్కడ 2 ఉంది 2t బదులు ఇక్కడ t ఉంది మనకి, కాబట్టి ఫస్ట్ 1/8 సేమ్ ఇదే వస్తుంది, 1/8 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e^3 టీటా ప్లేస్లో మనకి ఏముంది 2t ఉంది కాబట్టి 3 × 2 = 6t -e^-6t - 3e^3t × e^-3t ఎందుకు వచ్చింది చూడండి, ఇక్కడ సేమ్ ఫార్ములా కానీ ఇక్కడ మనకి టీటా ఉంది, టీటా ప్లేస్లో మనకి 2t ఉంది కాబట్టి టీటా ప్లేస్లో 2t పెట్టినాం, 3 × 2 = 6t అవుతుంది। అలా ఫార్ములా మొత్తం అప్లై చేద్దాం, ఇక్కడ అప్లై చేసినాక 1/8 కామన్ ముందు తీసుకోవాలి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e^θ - e^-6t - 3 ఎందుకంటే చూడండి ఇక్కడ
ए पवर एन फॉर्मूला ए पवर एम इंटू ए पवर एन इक्वल्स टू ए पवर एम प्लस एन कदा अलाने ई पवर थ्री टी माइनस थ्री टी ई पवर जीरो अवुतदी ई पवर जीरो वाल्यू एटी वन काबट्टी मनकि इक्कड थ्री इंटू वन रास तर्वात ई पवर थ्री टी प्लस ई पवर माइनस थ्री टी रास्कुन्नाम नेक्स्ट ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ చేయాలి కాబట్టి వన్ బై ఎయిట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ సిక్స్టీ మైనస్ వన్ బై ఎయిట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మైనస్ వన్ బై ఎయిట్ లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ సిక్స్టీ మైనస్ వన్ బై ఎయిట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ త్రీ ఈ పవర్ టూ త్రీ టీ మళ్ళీ ఇక్కడ సింప్లిఫై ఉంటుంది ప్లస్ మైనస్ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ వన్ బై ఎయిట్ లాప్లాస్ ఆఫ్ త్రీ ఈ పవర్ మైనస్ త్రీ టీ ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చింది మనకి వచ్చినాక ఇప్పుడు లాప్లాస్ వన్ బై ఎయిట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఇప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఎయిటీకి ఫార్ములా ఏంటి వన్ బై ఎస్ మైనస్ ఏ కదా సిక్స్టీ అంటే వన్ బై ఎస్ మైనస్ ఏ ప్లేస్లో ఏంటి సిక్స్ మైనస్ వన్ బై ఎయిట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎయిటీకి ఫార్ములా ఏంటి మనకి వన్ బై ఎస్ ప్లస్ ఏ కదా కాబట్టి ఎస్ ప్లస్ ఏ అంటే సిక్స్ మైనస్ త్రీ త్రీ బై ఎయిట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ త్రీ టీ అంటే ఎస్ మైనస్ త్రీ వన్ బై ఎస్ మైనస్ త్రీ మైనస్ త్రీ బై ఎయిట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ త్రీ టీ అంటే ఎస్ ప్లస్ ఏ త్రీ అంతే సొల్యూషన్ దీన్ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేయాలంటే మీ ఇష్టం సింప్లిఫై చేయకుండా ఇలా వదిలేసినా కూడా సరిపోద్ది ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇది కొంచెం డిఫరెంట్ ఇంత ముందు లాక్కన్నా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ రూట్ టీ మైనస్ వన్ బై లాప్లాస్ రూట్ టీ మైనస్ వన్ బై రూట్ టీ హోల్ క్యూబ్ దీనికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ చేయాలి ఫస్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రాసుకుందాం ఏ క్యూబ్ ఎందుకంటే ఇది హోల్ క్యూబ్ ఫార్ములా కదా మనకి ఇది ఇక్కడ కాదు ఇక్కడ మనకు అసలుకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మేషన్లో క్యూబ్స్కి స్క్వేర్స్కి ఫార్ములా లేదు కాబట్టి మనం ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి కాబట్టి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ త్రీ ఏబి ఏ ప్లస్ బి కాబట్టి ఈ ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ రూట్ టీ మైనస్ వన్ బై రూట్ టీ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ ఏ క్యూబ్ అంటే రూట్ టీ హోల్ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వన్ బై రూట్ టూ హోల్ క్యూబ్ మైనస్ త్రీ ఏ అంటే రూట్ టీ బి అంటే వన్ బై రూట్ టీ బ్రాకెట్ ఓపెన్ ఏ ప్లస్ బి రూట్ టీ ప్లస్ వన్ బై రూట్ టీ ఇక్కడ చూడండి మనకి రూట్ టీ బై రూట్ టీ ఇవి రెండు క్యాన్సిల్ అయినాయి ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ రూట్ టీ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది రూట్ టీ ఇంటూ రూట్ టీ ఇంటూ రూట్ ఇలానా ఇప్పుడు ఈ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది ఇది రూట్ టూ రూట్ టీ కదా టీ స్క్వేర్ టీ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుతుంది అప్పుడు టీ రూట్ టీ వస్తుంది కాబట్టి ఇక్కడ నాకు టీ రూట్ టీ వచ్చింది మళ్ళీ మైనస్ వన్ బై టీ రూట్ టూ రూట్ టీ వస్తుంది మైనస్ త్రీ రూట్ టీ ప్లస్ వన్ బై రూట్ టీ ఇప్పుడు మనం ముందు సింప్లిఫైజేషన్ రావాలి కాబట్టి టీ ఇంటూ టీ పవర్ ఇది ఏంటి స్క్వేర్ రూట్ అంటే వన్ బై టూ మైనస్ వన్ బై టీ ఇంటూ టీ పవర్ వన్ బై టూ మైనస్ త్రీ టీ పవర్ వన్ బై టూ ప్లస్ వన్ బై టీ పవర్ వన్ బై టూ లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఏమవుతుంది ఇక్కడ టీ డాట్ టీ పవర్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే మనకి ఏమొస్తుంది ఏ పవర్ ఎం ప్లస్ వన్ ఎన్ కదా కాబట్టి టీ పవర్ వన్ ప్లస్ వన్ బై టూ 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 ప్లస్ వన్ బై త్రీ టూ అంటే త్రీ బై టూ టీ పవర్ త్రీ బై టూ మైనస్ వన్ బై టీ పవర్ త్రీ బై టూ మైనస్ త్రీ టీ పవర్ వన్ బై టూ ప్లస్ వన్ బై టీ పవర్ వన్ బై టూ టీ పవర్ త్రీ బై టూ మైనస్ ఇది పైనకి వస్తుంది పైనకి వచ్చినప్పుడు టీ పవర్ మైనస్ త్రీ బై టూ వస్తుంది మైనస్ త్రీ టీ పవర్ వన్ బై టూ ప్లస్ ఇది పైనకి వస్తే టీ పవర్ మైనస్ వన్ బై టూ అంతే ఇప్పుడు ఇది సింప్లిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని అదేంటి లాప్లాస్ దేనికి దానికి రాసుకుందాం లాప్లాస్ ఆఫ్ టీ పవర్ త్రీ బై టూ మైనస్ లాప్లాస్ ఆఫ్ టీ పవర్ మైనస్ త్రీ బై టూ మైనస్ త్రీ లాప్లాస్ ఆఫ్ టీ పవర్ వన్ బై టూ త్రీ రూపాయలు ఉండొద్దు ఎందుకంటే లీనియారిటీ ప్రాపర్టీ ఏంటి కాన్స్టెంట్ అనేది బయటకు వస్తుంది కాబట్టి త్రీ లాప్లాస్ ఆఫ్ టీ పవర్ వన్ బై టూ మైనస్ త్రీ లాప్లాస్ ఆఫ్ టీ పవర్ మైనస్ వన్ బై టూ ఇప్పుడు ఫార్ములా
మనకి తెలుసు లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్కి ఫార్ములా ఏంటి, ఎన్ ఫ్యాక్టోరియల్ పై ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్ కదా. కాబట్టి ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ అంటే ఏంటి ఇక్కడ 3/2, 3/2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 3/2 ప్లస్ వన్ మైనస్ టీ పవర్ ఎన్, సేమ్ లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్, ఎన్ ఫ్యాక్టోరియల్ మైనస్ 3/2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ మైనస్ 3/2 ప్లస్ వన్ మైనస్ 3 టీ పవర్, లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఏంటి మన సేమ్ 1/2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 1/2 ప్లస్ వన్ మైనస్ 3 మైనస్ 1/2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ మైనస్ 1/2 సేమ్ రాసుకుందాం. రాసుకున్నాక ఇక్కడ మళ్ళీ సింప్లిఫికేషన్ ఏం లేదు, జస్ట్ ఇప్పుడు 3/2 ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేయని అవసరం లేదు, ఇట్లా రాసిన సొల్యూషన్ ఇక్కడికి అయిపోతుంది. 3/2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 2 ప్లస్ 3 ఎంత 5/2 అలానే సాల్వ్ చేయాలి అంతే. మీకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంకా క్లియర్ కావాలి, ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి అనేది తెలియడానికి నేను చెప్తున్నా. ఇంకొకటి కొంచెం పెద్ద ప్రాబ్లం ఉంటుంది, అది చూద్దాం. మీకు మళ్ళీ ఏదన్నా క్వశ్చన్ వచ్చిన వెంటనే ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని తెలియకుండా ఉండకుండా నేను ప్రాబ్లమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఈ టైప్స్ వచ్చే టైప్ చెప్తున్నా, ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్ నాకు తెలుసు, నేను ఆల్రెడీ నేను కూడా బీటెక్ స్టూడెంట్ కాబట్టి నాకు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా సాల్వ్ చేయాలి అన్నీ ఈజీ వేలో చెప్తున్నాను. అందుకే చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ మైనస్ కాస్ 2t కాస్ 3t, 3 టర్మ్స్ ఇప్పుడు వరకు మనకి 2 టర్మ్స్ వస్తేనే మనం సాల్వ్ చేసినాం, ఇప్పుడు 3 టర్మ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి. సేమ్ ఇప్పుడు ఫస్ట్ ఇది ఇంటూలో ఉంది కాబట్టి మనం లాప్లాస్ ఫైండ్ చేయలేం, లాప్లాస్ అనేది సింగిల్ ఎలిమెంట్కి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 3 ఉంది కాబట్టి దీనికి ఎప్పుడు ఫార్ములా ఉందో చూద్దాం. కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఉంటుంది, కాస్ ఏ కాస్ బి అనుకున్నాం అనుకోండి, లేకపోతే ఇది కాస్ ఏ ఇది కాస్ బి అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం, కాస్ ఏ కాస్ బి ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2, ఇది ఫార్ములా. ఇప్పుడు మనం ఏని ఏంటి బీది బి ఏమనుకుంటున్నాం మనం చూద్దాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ముందు బిగ్ టర్మ్ ఉండడం బెస్ట్ కాబట్టి నేను ఇది ఏ అనుకుంటున్నా. నేను ఫస్ట్ 2 ఎలిమెంట్ని కాస్ ఏ కాస్ బి అనుకుంటున్నాను, దీని తర్వాత ఇద్దాం ఇది బి అనుకుంటున్నా. అప్పుడు కాస్ ఆఫ్ ఏ అంటే 2t ప్లస్ టీ ప్లస్ కాస్ ఆఫ్ ఏంటి 2t మైనస్ టీ బై 2 ఇంటూ కాస్ 3t. ఇదేమవుతుంది కాస్ 3t ప్లస్ లాప్లాస్, ఇంకా లాప్లాస్ ఫైన్ చేయాలి, లాప్లాస్ అలానే రాసుకుందాం. కాస్ ఈ సింప్లిఫై మొత్తం అయిపోయినాక తర్వాత లాప్లాస్ ఫైన్ చేయాలి. కాస్ ఆఫ్ 3t ప్లస్ కాస్ టీ బై 2 ఇంటూ కాస్ 3t. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు సింప్లిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకా మనం దీన్ని ఈ ఏరియాని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేయలేము కాబట్టి ఇది దీంతో ఇంటూ చేసేద్దాం. కాస్ 3t బై 2 ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది కదా ప్లస్ లాప్లాస్ ఆఫ్ కాస్ టీ కాస్ 3t బై 2. ఓకే మళ్ళీ ఇక్కడ మనకి మళ్ళీ ఫార్ములా వచ్చింది, కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2, అంటే ఫస్ట్ ఆల్రెడీ 2 ఉంది 2 రాసుకొని ఇంటూ 2 ప్లస్ లాప్లాస్ ఆఫ్ కాస్ ఏ కాస్ బి ఉంది అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. నేను ఇక్కడ 3a బిగ్ టర్మ్ అంటే బిగ్ టర్మ్గా ఎందుకు తీసుకున్నాను, ఏ ఎందుకు తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు చూడండి టీ మైనస్ 3t అంటే మళ్ళీ మైనస్ వస్తుంది, ముందు మళ్ళీ మైనస్ సాల్వ్ చేయాలి, అదంత ప్రాబ్లం తీసుకోకుండా మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు కాబట్టి నేను 3t ఏ అనుకుంటున్నా కాబట్టి 3t మైనస్ టీ బై 2 మనకు ఫార్ములా బై 2 ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందుకు ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి 2 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి బై 2. ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ సేమ్ కాస్ ఆఫ్ 3t ప్లస్ 3t 6t ప్లస్ కాస్ 3t మైనస్ 3t 0 బై 4, 2 2 4 కాబట్టి 4 ప్లస్ లాప్లాస్ ఆఫ్ కాస్ ఆఫ్ 3t ప్లస్ 3t అంటే 4t ప్లస్ కాస్ ఆఫ్ 3t మైనస్ టీ అంటే 2t బై 4. ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ లాప్లాస్ ఇంకా డివైడ్ చేయవచ్చు కదా, ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ 1/4 కాన్స్టెంట్ 4 ఉంది కాబట్టి 1/4 లాప్లాస్ ఆఫ్ కాస్ 6t ప్లస్ 1/4 లాప్లాస్ ఆఫ్ కాస్ 0. సింప్లిఫికేషన్ చేద్దాం ప్లస్, అప్పుడు మనం ఈజీగా మనం లాప్లాస్ అప్లై చేయవచ్చు కాబట్టి ప్లస్ 1/4 కాన్స్టెంట్ ఉంది ఇక్కడ, ఈ రెండు టర్మ్కి 4 అనేది కాన్స్టెంట్, 1/4 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇది ముందుకు తీసుకొచ్చాను ప్లస్ 1/4 లాప్లాస్ ఆఫ్ కాస్ 4t మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1/4 లాప్లాస్ ఆఫ్ కాస్ 2t. ఇప్పుడు 1/4ని 1/4 లాగా రాసుకుందాం. తర్వాత లాప్లాస్ ఆఫ్ కాస్ 6t అంటే ఏంటి, కాస్ 8t ఫార్ములా ఏంటి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా, లాప్లాస్ ఆఫ్
cos at formula enti s by s square plus a square kabatti s by s square plus 6 square ante 36 plus 1 by 4 laplace of cos 0 cos 0 value enti manaki 1 kabatti laplace of 1 enti 1 by s plus 1 by 4 cos of 40 laplace of cos 40 ante s by s square plus a square a plus lo em undi 4 kabatti 16 ayindi plus 1 by 4 cos 2t s laplace of cos at ante s by s square plus a square ante cos 2t ki ante s by s square plus 4 ochindi okay next ippudu mottham annitiki 1 by 4 anedi common undi kabatti 1 by 4 common isna nenu 1 by 4 bracket open s by s square plus 36 plus 1 by s plus s by s square plus 16 plus s by s square plus 4 ante solution ఇవి నేను ఇప్పటివరకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాబ్లమ్ చెప్పాను నెక్స్ట్ ఇంకా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ డెరివేటివ్స్ ఇంటిగ్రల్స్ మల్టిప్లికేషన్ విత్ టీ అయితే ఏమవుతుంది బై డివైడెడ్ బై టీ అయితే ఏమవుతుంది దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా కావాలి అనుకుంటే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే మ్యాక్సిమం ఈ టాపిక్ అంటే ఈ మ్యాథ్స్ దాంట్లో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి మీకు ఇవన్నీ హెల్ప్ అవుతాయి ఎందుకంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేస్తానంటే మీకు ఇంకా క్లియర్ అయ్యి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్